స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ వేసవి కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వారి అర్జీలను త్వరితగతిన పరిశీలించి పరిష్కారం చూపాలని ఆయన అధికారులకు సూచించారు. త్వరగా పరిష్కారం చూపినట్లయితే అధికారులపై ప్రజలకు విశ్వాసం మెరుగుపడుతుందన్నారు. ఈ సందర్భంగా 97 వినతులను కలెక్టర్ ఢిల్లీరావు డిఆర్ఓ మోహన్ కుమార్ ప్రజల నుంచి స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ వేసవి కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వారి అర్జీలను త్వరితగతిన పరిశీలించి పరిష్కారం చూపాలని ఆయన అధికారులకు సూచించారు. త్వరగా పరిష్కారం చూపినట్లయితే అధికారులపై ప్రజలకు విశ్వాసం మెరుగుపడుతుందన్నారు. ఈ సందర్భంగా 97 వినతులను కలెక్టర్ ఢిల్లీరావు డిఆర్ఓ మోహన్ కుమార్ ప్రజల నుంచి స్వీకరించారు. బీజేపీ నేతలపై దాడులు చేసి భయపెట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ మండిపడ్డారు. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకునే జగన్ తనను కలిసేందుకు వచ్చిన బీజేపీ బీసీ నాయకులపై దాడి చేస్తే స్పందించరా అని ఆయన ప్రశ్నించారు. ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్పై దాడి చేసిన డీఎస్పీని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్ని వర్గాల వారికే కొమ్ము కాసేలా జగన్ పాలన సాగుతుందని ఆరోపించారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అవినీతిపై గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీటు ప్రకటిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ప్రజలంతా అవినీతి వైసీపీ పాలనకు చరమగీతం పాడనున్నారన్నారు. సీఎం గారికి వినతిపత్రం ఇస్తాం. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఎమ్మెల్యేల ఈ మంత్రుల అరాచకాలతో. ముఖ్యంగా కావల్ ఎమ్మెల్యే అక్కడ చేస్తున్నటువంటి అరాచకాలని ముఖ్యమంత్రి గారికి వివరించడానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కార్యకర్తలందరూ కూడా ఒక నలుగురికి మాకు పర్మిషన్ ఇప్పించండి, మేము శాంతియుతంగా లెటర్ ఇచ్చి వెళ్తామని చెప్పారు. సరే, వారైతే మీకు ఇప్పించమనేది చెప్పలేదు. మన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారిని అక్కడ ఉన్నటువంటి వారిని మాకు సీఎం గారికి లెటర్ ఇప్పించే, ఇది బహిరంగ సభే కాబట్టి ముందుగా మాకు ఇటువంటి అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగారు. వారు ఎటువంటి అపాయింట్మెంట్ ఇప్పించకపోగా కార్యకర్తలందరినీ కూడా రాక్షసంగా బంధించి, మీరు మీడియాలో చూసే ఉంటారు, మొగరాళ్ళు సురేష్ గారిని అయితే రెండు కాళ్ళ సందున తలకాయ పెట్టి ఏదైనా లెగవబోతున్నా కూడా గట్టిగా ఆయన నొక్కిపట్టి బీసీలపై జరిగే దాడులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్లే కాక పోలీసులు కూడా బీసీలు అంటే ఈ రకమైనటువంటి ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే గతంలో బీసీలపై జరిగిన దాడులకు ఏ రోజు సమాధానం చెప్పలేదు, సంజయ్శి కూడా ఇవ్వలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క దాష్టికానికి దాడికి కారణమైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయాలి. ఈ రోజున డీజీపీ గారి అపాయింట్మెంట్ కూడా అడిగాము, వారికి కూడా కంప్లైంట్ చేస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు ఇది పేదల ప్రభుత్వం, బీసీలకి ఎస్సీలకు మంచి వాల్యూ ఇస్తామని. మీరు ఇచ్చే విలువ బీసీలను కులాలుగా విడగొట్టి కార్పొరేషన్లు చేసిన రోజునే తెలిసింది. ఆ చేసిన కార్పొరేషన్లకు నిధులు కానీ విధులు కానీ లేకుండా పార్టీ పని చేయండి, మీరు మాకు బానిసలు బీసీలందరూ కూడా అనే విధంగా మీరు ప్రవర్తించిన తీరు బీసీ వర్గాల మొత్తాన్ని కూడా బాధించింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి భారతీయ జనతా పార్టీ మాత్రమే సామాజిక న్యాయం ఖచ్చితంగా చేయగలుగుతుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీల ప్రయోజనాల గురించి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత 2018లో బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించింది. ఆ చట్టబద్ధత కల్పించిన దగ్గర నుంచి ఒంగోలులో కానీ కాకినాడలో కానీ అనేక రకమైనటువంటి దాడులు జరిగితే నేరుగా ఢిల్లీ బీసీ కమిషన్కు ఫిర్యాదు చేస్తే అక్కడ ఉన్న కలెక్టర్ని ఎస్పీ గారిని పిలిచి చివాట్లు పెట్టి బీసీలకు న్యాయం జరిగేటట్టు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, జాతీయ బీసీ కమిషన్. వేసవిలో ప్రజల దాహాత్ని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటుతో పాటు మజ్జిగ పంపిణీ చేపట్టామని నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ బి సంపత్ కుమార్ అన్నారు. సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఎలాంటి అవసరాలైనా తీర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు సంపత్ కుమార్, కృష్ణ కిషోర్ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వేసవి కాలం పూర్తయ్యే వరకు చలివేంద్రంలో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు, అదేవిధంగా ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా పలు ప్రాంతాలలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి తరఫున ప్రతి ఏడాది ప్రతిసారి కూడా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ
ఎండలు మండుతున్నాయి కాబట్టి చాలా దాహంతో ఉన్న వాళ్ళకి దాహం తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు ఎన్హెచ్ఆర్సి నేషనల్ చైర్మన్ గా నా టీం ని అభినందిస్తూ ప్రతిసారి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాదు, బాధితులు ఎవరున్నా క్రైమ్ వయోలెన్స్ అండ్ కరప్షన్ ఇటువంటి విషయాల్లో ఎవరు బాధితులు ఉన్నా, ఎటువంటి సివిల్ క్రిమినల్ మ్యాటర్లో ఎవరు బాధితులు ఉన్నా నేరుగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీకి రిపోర్ట్ చేస్తే, మమ్మల్ని సంప్రదిస్తే డెఫినెట్గా వారికి లీగల్గాను వేరే విధంగా కూడా సహాయ సహకారాలు అందించడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మెయిన్ ఎన్హెచ్ఆర్సీకి ఇంపార్టెంట్ పౌర హక్కుల్ని సంరక్షిస్తామండి. దాంతోపాటు మా చైర్మన్ సంపత్ గారి ఆదేశాల ప్రకారము ప్రజాహిత కార్యక్రమాల్లో కూడా పాల్గొందామని చెప్పి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా ముందు ముందు కూడా ప్రజలకు అవసరమైన మా ఎన్హెచ్ఆర్సీ తరఫున మేము చేస్తామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ క్రీడా విజయ పతాకాన్ని రెపరెపలాడించిన మహిళా మల్ల యోధులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ని వెంటనే అరెస్టు చేయాలని ఐఎఫ్టీయు పిఓడబ్ల్యూ పీడియుఎస్యు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా రెజ్లర్ల న్యాయమైన పోరాటానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సాగుతున్న పోరాటంలో భాగంగా అలంకార్ సెంటర్ ధన్నా చౌక్లో ఐఎఫ్టీయు పిఓడబ్ల్యూ పీడిఎస్యు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల ప్రతినిధులు ఏ రవిచంద్ర, ఆర్ గంగాభవాని మాట్లాడుతూ క్రీడాకారులను కాపాడాల్సిన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు తమపై లైంగిక వేధింపులను సాగిస్తున్నాడని, 2015 నుండి మహిళా మల్లయోధులు ఫిర్యాదు చేస్తున్నా కానీ చర్యలు లేని కారణంగా రెజ్లర్లు ఈ పోరాటానికి సిద్ధపడ్డారన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్రిజ్భూషణ్పై ఇంతవరకు ఎలాంటి చర్యలను తీసుకోలేదని, పైగా బ్రిజ్భూషణ్కి ప్రత్యక్ష మద్దతును కేంద్రం అందిస్తుందని వారు విమర్శించారు. మహిళా రెజ్లర్లు వారికి మద్దతుగా క్రీడాకారులు ఢిల్లీలో సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పి పద్మ, కె దుర్గా, లక్ష్మి, ముని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఓడబ్ల్యూ ఐఎఫ్టీయు పీడిఎస్యు ఆధ్వర్యంలో మహిళా రెజ్లర్స్కు మద్దతుగా ఈ రోజున ఒక నిరసన సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ మేము ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రపంచ వేదిక మీద జాతీయ పతాకాన్ని రెపరెపరలించిన కుస్తీ మల్ల యోధులు ఈ రోజున రోడ్ల మీదకి మళ్లీ న్యాయం కోసం ఢిల్లీలో రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు బాధతో వేదనతో వాళ్ళు నిలదీసి అడుగుతున్నారు, మాకు న్యాయం చెయ్యండి అని ఒక ధిక్కార స్వరాన్ని ఇచ్చేస్తూ మాకు న్యాయం చేయాలి, మా గౌరవానికి భంగం కల్పించారు, మల్ల యోధులకి భంగం కలిగించారు, బ్రిజ్భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలి, అతని మీద పెట్టిన ఎఫ్ఐఆర్ కూడా సరిగ్గా లేదని చెప్పి సాక్షి మాలిక్ ఈ రోజున వ్యాఖ్యానిస్తున్నారు, ఎఫ్ఐఆర్ కూడా సరిగ్గా పెట్టలేదని చెప్పి ఈ రోజున వాళ్ళందరూ కూడా ప్రపంచ పతాకాన్ని వినివీధుల్లో దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. అలాంటి వాళ్ళు ఈ రోజున మాకు నిజమైన కుస్తీ పోటీల్ని వారు ఈ రోజు తమ నిజ జీవితంలో నిజమైన కుస్తీల్ని ఈ రోజు చూపెడుతున్నారు. తమ గౌరవానికి భంగం కలిగించకుండా న్యాయం కావాలని చెప్పి బ్రిజ్భూషణ్ సింగ్ ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయాలి, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతో దీన్ని సిబిఐ దర్యాప్తు చేయించాలి, మొత్తం ఒక రాజకీయంగా అన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న అతని పదవులన్నింటినీ తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ఎన్నో పథకాలు సాధించి కీర్తి ప్రతిష్టలను పెంచిన మహిళా మల్ల యోధులపై లైంగిక వేధింపులకి భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు. మాపై జరిగిన లైంగిక వేధింపులపై బ్రిజ్భూషణ్ తక్షణమే చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ గత నెల రోజుల నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తా ఉన్నారు. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం కనీస స్పందన లేదు. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ తక్షణం ఎంపీ పదవి నుంచి తొలగించాలి, ఫోక్సో కేసు కింద కేసు నమోదు చేయాలని ఈ రోజు ఐఎఫ్టీయు పీడిఎస్ పిఓడబ్ల్యూ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి. బేటీ బచావో బేటీ పడావో పేరుతో మన్ కీ బాత్ పేరుతో మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను వంచిస్తా ఉంది. నిజంగా ఈ మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళా మల్ల యోధులు ఆందోళన చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదు? పథకాలు సాధిస్తే ఇంటికి తీసుకెళ్లి ఫోటోలు దిగి ఫోటోలకు పోజ్ ఇచ్చిన మోడీ గారు వాళ్ళ ఆక్రందాన్ని ఆవేదనని లైంగిక వేధింపుల పైన జరుగుతున్న దాడుల్ని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు బ్రిజ్భూషణ్ కి వ్యతిరేకంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బ్రిజ్భూషణ్ తక్షణమే అరెస్ట్ చేసి ఎంపీ పదవి నుంచి తొలగించాలని, లైంగిక వేధింపులకు గురైన వాళ్ళకి బాసటగా నిలబడాలని చెప్పేసి ఈ రోజు పీడిఎస్సి పిఓడబ్ల్యూ ఐఎఫ్టీ సంఘాలు కోరుతా ఉన్నాయి. సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ జనరల్ బి సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యాలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తరపున పోరాటాలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఓ హోటల్లో విజయవాడ సర్కిల్ రీజనల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ జనరల్ బి సాయికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ఈ యూనియన్ నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. యాజమాన్యాలతో తమ వేతన సవరణ గురించి ఎన్నిసార్లు చర్చించినా తగిన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులు, 27,000 కాంట్రాక్టు ఉద్యోగులకు, 35,000 మంది పెన్షనర్లకు రావాల్సిన డిఏలను ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. సమాన పనికి సమాన వేతనం కింద కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని, రెగ్యులరైజేషన్ తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిడిసిఎల్ యూనియన్ అధ్యక్షుడు సాంబశివరావు, కార్యదర్శి కృష్ణ అర్జునరావు, రీజనల్ కార్యదర్శి సురేష్ కుమార్ పాల్గొన్నారు. విజయవాడ సర్కిల్ రీజనల్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. మరి ఈరోజు విజయవాడ రీజనల్ సర్వసభ్య సమావేశానికి ఈరోజు హాజరవడం జరిగింది. మరి ముఖ్యంగా మాకు 1/4/22 జరగవలసిన వేతన సవరణ ఇంతవరకు యాజమాన్యం జాప్యం చేస్తూ జరిపించలేదు. మరి దఫదఫాల యాజమాన్యంతో చర్చలు జరిపినప్పుడు కూడా ఎటువంటి ఫలితం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులు, 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 35,000 మంది పెన్షనర్సు, 100,000 కుటుంబాలకి రావాల్సిన డిఏలు కానీ వేతన సవరణ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. గత సంవత్సరం 2 నెలల నుంచి పోరాడుతున్నాం, కానీ గవర్నమెంట్ కానీ యాజమాన్యం కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు. మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఎంప్లాయీస్ యొక్క సమస్యలన్నీ కూడా గౌరవ సెక్రటరీ జనరల్ గారు మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది. మరి ఈనాడు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ముఖ్య ఉద్దేశం జిల్లా స్థాయిలో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో జిల్లా ప్రాంతీయ శాఖ ఈనాడు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అనంతరం కొత్త పాలకవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు పాత పాలకవర్గం ఎలా కష్టపడి పనిచేస్తుందో అదేవిధంగా కొత్త పాలకవర్గం కూడా కార్మికులకి సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళుతూ జిల్లాలో ఈ యూనియన్ని అగ్రభాగంలో నిలబెడుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ప్రధానమైన డిమాండ్లు అనేది రాష్ట్ర జేఏసీ తరఫున, అదేవిధంగా డిస్కమ్ జేఏసీ తరఫున, విజయవాడ సర్కిల్ తరఫున కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పీఆర్సీ వేతన సవరణ అనేది 2022 సంబంధించి మాకు ఇంతవరకు కూడా వేతన సవరణ అనేది జరగలేదు. దానికి సంబంధించి పీఆర్సీ వేతన సవరణ జరగాలని, అదేవిధంగా పెండింగ్ డిఏలు ఇవ్వలేదు ఇంతవరకు, అవి కూడా ఇవ్వాలని చెప్పని, ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, వారికి శాలరీస్ లో కూడా పెంచాలని చెప్పని, ఇంతవరకు శాలరీస్ కూడా పెంచలేదు. ముఖ్యంగా ఈ యొక్క 2004/1/2/99 నుండి 2004 వరకు ఎవరైతే పనిచేస్తున్నారో వారి అందరికీ కూడా ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం వారికి కల్పించాలని చెప్పని ప్రధానంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ తర్వాత మెడికల్ ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయి, కానీ అన్లిమిటెడ్ మెడికల్ ఫెసిలిటీ అనేది ఇవ్వమని మేనేజ్మెంట్ ని ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. ఈ విషయాన్ని కూడా త్వరగా పరిశీలించాలని చెప్పని వారు కోరుకుంటూ, ఇంకా ఈ యొక్క చర్చల్లో భాగంగా రాష్ట్ర జేఏసీ నాయకత్వం తరఫున మేము ఈరోజు చర్చలు జరుగుతున్నాయి పీఆర్సీ మీద. ఉద్యోగం కోసం ముఖ్యమంత్రిని కలిసి గోడు విన్నవించుకుందామని వచ్చిన ఓ దివ్యాంగుడు కటకటాల పాలయ్యాడు. పోలీసులు తన భర్తను బయటకు పంపాలంటూ అతని భార్య, ఇద్దరు పిల్లలతో సహా స్టేషన్ ఎదుట ఎదురుచూపులు చూస్తోంది. ఈ ఘటన తాడేపల్లి సీఎం కార్యాలయం ఎదుట చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన బోనెల గణపతి దివ్యాంగుడు ఉద్యోగం కోసం తన కుటుంబంతో సీఎం జగన్ని కలిసేందుకు తాడేపల్లి సీఎం కార్యాలయం గేటు వద్దకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. గణపతి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతన్ని అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తన భర్తను విడుదల చేయాలని కోరుతూ గణపతి భార్య దీపిక ఇద్దరు పసిపిల్లలతో స్టేషన్ ఎదుట పడిగాపులు పడుతోంది. దివ్యాంగుడైన తన భర్తకి ఉద్యోగం కల్పించాలని సీఎంని వేడుకోవడానికి వచ్చామన్నారు. తన భర్తను నేరస్తుడులాగా స్టేషన్ లోపల ఉంచారని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు తన భర్తను బయటకు పంపించాలని కోరుతూ స్టేషన్ బయటే ఇద్దరు బిడ్డలతో ఎదురు చూపులు చూస్తోంది. సీఎం దగ్గరికి మేము వచ్చాము మాట్లాడడానికి. అయితే మీరు ఇక్కడ ఉండకండి, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్తే మేము ఏం చేసామంటే ఇక్కడికి ఒక 4 సార్లు వచ్చాము. 4 సార్లు వచ్చి అయితే మాకు ఉద్యోగం లేదు, మీకు విక్రం కాలము, మేము ఎలా ఎలాగొంటాము, ఎలా బతుకుతామా అన్నారు. కృష్ణలంక బాలాజీనగర్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో సెల్ టవర్ దగ్ధమైంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బిల్డింగ్పై ఉన్న సెల్ టవర్ నుండి ఎండ తీవ్రత కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సెల్ టవర్ వైర్లు, బ్యాటరీలు, ఇతర పరికరాలు దగ్ధమయ్యాయి. కృష్ణలంక పోలీసులు అప్రమత్తమై బిల్డింగ్ చుట్టుపక్కల వారిని దూరంగా పంపి భవనానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేయడంలో పెను ప్రమాదం తప్పింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు కుటుంబానికి అండగా ఉండవలసిన సమయంలో దూరం కావడం బాధాకరమని వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేవినేని అవినాష్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా రావాల్సిన పరిహారం అందిస్తారని హామీ ఇచ్చారు. 9, 11 డివిజన్లకు చెందిన ఇద్దరు యువకులు కృష్ణానదిలో మునిగి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు యువకుల మృతదేహాలను వైసీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ తరపున 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ కృష్ణానదిలో ఇద్దరు యువకులు మునిగి మృతి చెందడం బాధాకరమన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో దూరం కావడం విచారకరమన్నారు. ఈ కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ తరపున అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేవినేని అవినాష్ ఊరు నుండి రాగానే అధికారులతో చర్చించి బాధిత కుటుంబాలకు పరిహారం అందే విధంగా చూస్తారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ 11వ డివిజన్ అధ్యక్షుడు పర్వతనేని పవన్, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళి ఇద్దరు చనిపోవడం జరిగింది. దానిలో 9వ డివిజన్ నుంచి సాయితేజ, 11వ డివిజన్ నుంచి బాలాజీ అనే కుర్రాలు తెచ్చుకోవడం జరిగింది. అంత విచారకర విషయం అది. చిన్నపిల్లలకు చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉన్న టైంలో ఆయన ఈ రకం జరుగుతున్న కుటుంబాలకి అవినాశం తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజల సంతాపం కల్పిస్తున్నాం. ఈరోజు నా ఆరికే కుటుంబానికి, ఈయన కుటుంబానికి అవినాష్ గారు మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 ఇస్తాం జరిగింది. ఆయన కరెక్ట్ గారితో మాట్లాడి రేపు వచ్చినాక వాళ్ళకి సంబంధించినంత వరకు నష్టపరిహారం ఏదో రకంగా వచ్చేటట్టుగా మారుతని చెప్పి పంపించారు. ఆయన ఊళ్ళో లేకపోవడం వల్ల మేము వచ్చిన జరిగింది. కాబట్టి వారికి మా కుటుంబానికి అవినాష్ గారి తరఫున, నెహ్రూ గారు ఫౌండేషన్ తరఫున, వైఎస్ఆర్సీపీ తరఫున సంతాపం కల్పిస్తాం. అలా 11వ డివిజన్లో అకస్మాత్తు నిన్న సాయంత్రం కుర్రాడు, 20 ఏళ్ల కుర్రాడు బాలాజీ అనే వ్యక్తి నీళ్ళలో పడి కృష్ణానదిలో చనిపోవడం జరిగింది. ఆయనకి దేవినేని అవినాష్ గారు, నెహ్రూ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మట్టి ఖర్చులకు గాను 10,000 ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆ కుటుంబానికి ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా ఆయన అండగా నిలబడతానని ఒక మెసేజ్ మా ద్వారా పంపించారు. పంపించాలకి అండగా నిలబడతానని తెలియజేశారు. తోట్లవల్లూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ 3లో భాగంగా 60 సంవత్సరాలు దాటిన అవ్వా తాతలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం వారికి కళ్లజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. శుక్లాలు ముదిరిన వారికి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ సాయి ప్రసన్న తెలియజేశారు. ఆప్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ నేతృత్వంలో కంటి వైద్య పరీక్షలు జరిగాయి.
తోట్లవల్లూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఫేజ్ 3లో భాగంగా 60 సంవత్సరాలు దాటిన అవ్వా తాతలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం వారికి కళ్ళజోళ్లు ఉచితంగా పంపిణీ చేశారు. శుక్లాలు ముదిరిన వారికి ఆపరేషన్ల నిమిత్తం ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ సాయి ప్రసన్న తెలియజేశారు. ఆప్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ నేతృత్వంలో కంటి వైద్య పరీక్షలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మనకి ఈ కార్యక్రమం కింద అందరూ ఈ అవార్డు అంటే 60 సంవత్సరాలు పైబెట్టినటువంటి వయసు కలిగినటువంటి స్త్రీలు పురుషులందరూ కూడా కంటికి ఏదైనా ప్రాబ్లం అంటే కన్ను కనపడకపోయినా లేకపోతే కన్ను ప్రాబ్లం ఏమున్నా సరే వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు. వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. వాళ్ళు పరీక్ష చేసి వాళ్ళ కళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఆపరేషన్ అంటే ముందుగా వాళ్ళ కంటి కళ్ళు జోడిస్తారు. లేదు వాళ్ళకి ఇంకా శుక్లాలు కానీ లేకపోతే శుక్లాలు ముదిరితే వాళ్ళకి కంటి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు చేసినటువంటి చేపట్టిన ఈ యొక్క కంటి వెలుగుని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మన తోటమూలు మండల వారు అందరు అవకాశాలను ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకొని దీంట్లో వాళ్ళు వాళ్ళ యొక్క కంటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.